హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి హెయిర్ గమ్మీస్ వాడండి, జుట్టు రాలడం తగ్గించుకోండి. వివరాలకే డిస్క్రిప్షన్ లింక్ ని క్లిక్ చేయండి. మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ కేసు ఉత్కంఠభరితంగా సాగుతోంది. తెలంగాణ హైకోర్టు ఇన్ ది కోర్ట్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ ట్యూస్డే మంగళవారం ద 21st day of March 2023 ద హానరబుల్ శ్రీ జస్టిస్ కె సురేందర్ గారు రిట్ పిటిషన్ నెంబర్ 7626/7629 ఆఫ్ 2023 రిట్ పిటిషన్ నెంబర్లు శైలజ చౌకూరి, మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ MCFP పిటిషనర్స్ వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవద్దు అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చారు కె సురేందర్ గారు. 1985 యాక్ట్ ప్రకారంగా 15/11/22 నాడు 16/11/2022 నాడు డిపాజిట్లు సేకరించి ఆ నిధులు వేరే కంపెనీల్లోకి మళ్లించడము చిట్ ఫండ్ రూల్స్కి వ్యతిరేకము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము రామోజీరావు గారి కంపెనీల మీద కేసు పెట్టింది. మార్గదర్శి మేనేజర్లపై కఠిన చర్యలు వద్దు, తాటికాయలు అంత అక్షరాలతో రాసుకున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పడు, చంద్రబాబును ఒంగోబెట్టాడు ఇట్లా. రామోజీరావు గారిని మంచం మీద పొడుగుబెడిచాడు. చేసుకున్నారికి చేసుకున్నంత దాగవు కదా, మోసాలు దాగవు కదా, చట్ట విరుద్ధమా కాదా, డిపాజిట్ల సేకరణ చట్ట విరుద్ధమా కాదా అన్న దాని మీద మాట్లాడరు. ఎంతసేపు మా మీద కక్ష తీర్చుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, మా మీద కక్ష తీర్చుకుంటున్నాడు అన్నది. ఎన్ని వేల మంది మీద నువ్వు, ఎన్ని లక్షల మంది మీద నువ్వు కక్ష తీర్చుకున్నావో పత్రిక పెట్టినప్పటి నుంచి, పత్రిక దినపత్రిక ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని లక్షల మంది మీద కక్ష తీర్చుకున్నావో నువ్వు, నీ వ్యాపారాభివృద్ధికి ఎంతమందిని ముంచేసావో. వెంకటరావు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను వేలమని చెప్పుకున్నావుట. వెంకటరావు గారే చెప్పారు ఢిల్లీలో చాలామంది రాజకీయ నాయకులకి, రామోజీని కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడని నాకు తెలీదు, నా దగ్గరకు వచ్చి వేలమని చెప్పాడు, నేను నమ్మానని. కోట పున్నయ్య గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను సోదరునని చెప్పావుట. జలగం కొండరరావు గారు సహాయం చేసిన మాట వాస్తవం కాదా? కోట పున్నయ్య గారు సహాయం చేసిన మాట వాస్తవం కాదా? అందరినీ ముంచేసావు కదా. దర్యాప్తు కక్ష సాధింపు ధోరణిలో సాగుతోంది, సహకరిస్తున్నా అరెస్టు చేస్తున్నారు. తప్పు చేసిన వాడిని అరెస్ట్ చేయకూడదని ఎక్కడా లేదు. నేను విజయవాడలో దొంగతనం చేశాను, హైదరాబాద్లో నన్ను అరెస్ట్ ఎందుకు చేస్తారని అడిగితే ఏంటి? దొంగతనం ఎక్కడ చేసినా, దొంగను ఎక్కడ పట్టుకున్నా పట్టుకోవచ్చు, దొంగ సొత్తు ఎక్కడ దొరికినా కూడా తీసుకురావచ్చు. వెనక్కి 379 ఇండియన్ పీనల్ కోడ్ 379/411 అని ఉంటుంది, అది చదువుకో బాబు, తెలుస్తుంది నీకు. 300 ఇండియన్ పీనల్ కోడ్ 379/411 అని ఉంటుంది. నేను దొంగతనం రాజమండ్రిలో చేశాను, హైదరాబాద్లో నన్ను ఎందుకు పట్టుకుంటారు, హైదరాబాద్లో నన్ను ఎందుకు విచారిస్తారంట, హాస్యాస్పదం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకి కేసు బదిలీ చేసుకున్నారు. కేసు ఓకే, అది రాజ్యాంగబద్ధమే, చట్టబద్ధమే. ఈ కోర్టు నుంచి కూడా ఇంకో కోర్టుకి బదిలీ చేయమని మళ్ళీ పిటిషన్ వేసుకున్నారు. అంటే కోర్టుల మీద మీకు నమ్మకం లేదా? ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మీద నమ్మకం లేదు మీకు? తెలంగాణ హైకోర్టు మీద కూడా నమ్మకం లేదా? వేరే కోర్టుకి బదిలీ చేయమని అడుగుతున్నారు. అంటే ఈ బదిలీ ప్రక్రియలో న్యాయాన్ని పొడిగించేందుకు, సాగదీసేందుకు ప్రయత్నమా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఎంత ఆర్థిక భారం పడుతుందో తెలుసా? అంతమంది అధికారులు రాజస్థాన్ కోర్టుకో, లేకపోతే కాశ్మీర్ కోర్టుకో, సిక్కిం కోర్టుకో బదిలీ చేస్తే అక్కడ కోర్టుల చుట్టూరా తిరగడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఎంత ఆర్థిక భారం పడుతుంది? మీరు చెప్తుంటారు, మీ పత్రికల్లో రాస్తారు కదా అనవసరమైన ఖర్చులు అని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనవసరమైన ఖర్చులు కావాలి. కుంభకోణం కాదు, అప్రతిష్ట పాలు చేయడమే. ఇది కుంభకోణం కాదుట, అప్రతిష్ట పాలు చేయడం. ఎందుకు ఆయన అప్రతిష్ట పాలు చేయడమే? కుంభకోణం ఇది, 100% కుంభకోణమే. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లేదా ఉండవల్లి అరుణ్కుమార్ది మీ మీద? ఉండవల్లి అరుణ్కుమార్ కేసు మీ మీద సుప్రీంకోర్టులో ఉన్నది కనుక మీకు నమ్మిన బండ్రులుగా ఉన్నవాళ్ళు ముఖ్యమంత్రులు అయినప్పుడు చర్యలు తీసుకోలేదు మీ మీద. మీరు హుకుం జారీ చేసి కూర్చోమంటే కూర్చుని, నుంచోమంటే నుంచున్న ముఖ్యమంత్రి కాదు కదా జగన్మోహన్ రెడ్డి. ప్రజాశ్రేయస్సు కోసము మీ కంపెనీలో డిపాజిట్లు పెట్టిన వాళ్ళు, పెట్టుబడులు పెట్టిన వాళ్ళ శ్రేయస్సు గురించి చర్యలు తీసుకున్నాడు, సోదాలు జరిపించారు, వాస్తవాలు తెలిసినయ్యి. మీరు నిధులు మళ్లించారండి, నిజాలు తేలుతున్నాయి. అక్కడ నిధులు మళ్లించింది వాస్తవమా కాదా ప్రజలకి చెప్పండి. కక్ష సాధింపు అన్నదో నిధులు మళ్లించారా లేదా అన్నది వాస్తవం చెప్పండి. దర్యాప్తును మరో రాష్ట్రానికి బదిలీ చేయండి, అదో పిటిషన్. ఈయన ఈయనకి పా ఆయన పాపం రామోజీరావు లక్షల మందికి ఆదర్శం, విచారణ పేరుతో ఆయనను వేధించడం శోచనీయం. ఇదండి నాగబాబు గారు అనేది. ఆ రెండు పత్రాలకి మా మీద ఎందుకీ కక్ష? ఆంధ్రజ్యోతి ఈనాడు మాకు వ్యతిరేకంగా రాస్తున్నాయి, కార్యకర్తల్లో అయోమయం సృష్టిస్తున్నాయి, అక్షరాన్ని మారణాయుధంగా చేస్తున్నారు. మా జెండా పీకేయడమే ఈనాడు అజెండా, మా జెండా పీకేయడమే ఈనాడు అజెండా. అరవింద్తో సమావేశాన్ని వక్రీకరించారు,
కొమ్ము కాసే పార్టీ కోసమే ఇదంతా చేస్తున్నారు, అంటే తెలుగుదేశం కోసం. నేను జనంలోకి వెళితే లక్షల మంది వస్తారు. అభిమానుల గుండెల్లో జెండా ఎవరూ పేకలేరు. ఆవేదనతో మాట్లాడుతున్న విలేకరుల సమావేశంలో ఈనాడుపై నిప్పులు జరిగిన చిరంజీవి నాగబాబు గారు, ఇది మీ అన్నగారి మనోగతం, చిరంజీవి గారి మనోగతం. మీ అన్నగారిని వ్యతిరేకిస్తున్నావా నాగబాబు? ఒక్క మాటలో చెప్పు, మీ కుటుంబాన్ని వ్యతిరేకించింది ఈనాడు పత్రిక, మీ కుటుంబాన్ని వ్యతిరేకించింది, మీ అన్న పార్టీని వ్యతిరేకించింది. అంటే చిరంజీవి గారు చెప్పింది వాస్తవమా, నువ్వు చెప్తున్నది వాస్తవమా? మీ కుటుంబాన్ని రామోజీరావు గారు మోస్తున్నటువంటి, భుజాన్నెత్తి మోస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ మీ తల్లిగారిని, మీ తల్లిగారి మీద ఎటువంటి అవాస్తవాలు ప్రచారం చేశారో తెలియలేదా నీకు? అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద ఎటువంటి ప్రచారాలు సాగిస్తున్నారో తెలియదా మీకు? ఎందుకు రామోజీ గారిని వెనకేసుకొస్తున్నారో అర్థం కావడం లేదు. సరే, వ్యక్తిగత స్వేచ్ఛట రామోజీరావు గారు ఒక్కడే, భారతదేశ జనాభా 140 కోట్ల మందిలో ఆయనకు ఒక్కడికే వ్యక్తిగత స్వేచ్ఛ కావాలా? దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది మిస్టర్ రామోజీ గారు. ఆయన బెడ్ మీద పడుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయిందిట. ఆయన వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం కలిగిందిట. మరి జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రితో మాట్లాడినప్పుడు ఆయన బెడ్ కిందకు పడుకుని, మీరు ఆయన కుర్చీల కింద కూర్చుని ఎక్కడో కెమెరాలు పెట్టి రాసేసినట్లు వార్తలు రాశారు కదా, మీరు నన్ను రాధాకృష్ణ గారు బాత్రూంలో కూర్చుని రాసినట్లుగా రాశారు కదా వార్తలు. ఆ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం కాదా? జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారత మీద, జగన్మోహన్ రెడ్డి తల్లి విజయలక్ష్మి మీద, జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల మీద ఎన్ని అవాస్తవాలు ప్రచారం చేశారు, అది వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం కలిగినట్టు కాదా అది? రామోజీ, నీ ఒక్కడికే వ్యక్తిగత స్వేచ్ఛ ఉందా? ఈ దేశంలో పౌరులు ఎవరికి వ్యక్తిగత స్వేచ్ఛ లేవా? నీకు, నువ్వు బుధాన్న మోసేటువంటి చంద్రబాబుకి మాత్రమే వ్యక్తిగత స్వేచ్ఛ, లోకేష్ బాబుకి వ్యక్తిగత స్వేచ్ఛలా? నీ కూతురికి వ్యక్తిగత స్వేచ్ఛ? మేము పౌరులం కాదా ఈ దేశంలో? మాకు వ్యక్తిగత స్వేచ్ఛలు లేవా? ఆర్టికల్ 19 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా భావ ప్రకటన స్వేచ్ఛ మాకు ఇచ్చింది. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 21 మీకెంత స్వేచ్ఛ ఇచ్చిందో నాకు అంతే స్వేచ్ఛ ఇచ్చింది. ఆర్టికల్ 14 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నీకెంత అవకాశాలు కల్పించిందో నాకు అన్ని అవకాశాలు కల్పించింది. రామోజీ, తలకాయ నొప్పి తన దాకా వస్తే కానీ తెలియదాను. ఇప్పుడు అర్థమైపోయిందా? అది వీడియో రికార్డు చేయమన్నారు. నువ్వేమేం మాట్లాడుతున్నావో వీడియో రికార్డు చేయమన్నారు కనుక వీడియో రికార్డు చేశారు. గవర్నమెంట్ అధికారులు చేశారు, అది దాంట్లో తప్పేం లేదే. వీడియో రికార్డు చేశారు, ఆడియో రికార్డు చేశారు, 4 కెమెరాలు పెట్టి చేశారు. దీంట్లో దాపరికమేముంది? అంటే నీకు ఒక చట్టము, మాము సాధారణ విచారణ చేసే వాళ్ళకు ఒక చట్టము ఏమైనా ఉంటుందా? వేరే వేరేగా ఉంటుందా? వాళ్ళని విచారించినప్పుడు కెమెరాలు పెట్టి చేశారు కదా, కొంతమందిని విచారించినప్పుడు కెమెరా పెట్టకుండా చేస్తేనేమో. కెమెరా పెట్టమని నేను అడిగాను, వీడియో విచారణ చేయలేదు, నన్ను బెదిరించి నా దగ్గర సాక్ష్యం తీసుకుంటారని నువ్వు తర్వాత చెప్పవా? హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి హెయిర్ గమ్మీస్ వాడండి, జుట్టు రాలడం తగ్గించుకోండి. వివరాలకే డిస్క్రిప్షన్ లింక్ ని క్లిక్ చేయండి.